తమ ఇళ్ల మధ్యన మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దు అంటూ నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ వాసులు ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం దుకాణం ఏర్పాటు చేసే ప్రాంతంలో నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు వద్దే వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామ్నగర్ వాసులు మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా గేట్ సెంటర్ వద్ద ఇళ్ల మధ్యన మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఇక్కడే స్కూలు, కాలేజీ, దేవస్థానం, హాస్పిటల్స్ ఉండడంతో అక్కడికి వెళ్లే భక్తులకు, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, సత్యం, భాగ్యలక్ష్మి, ప్రసన్నలు, స్థానికులు పాల్గొన్నారు. రామ్నగర్ వాస్తవ్యం, ఇక్కడ కొత్తగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న ప్రాంతంలో ఈరోజు మేమంతా కూడా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ మద్యం దుకాణం ప్రస్తుతం లింగంపల్లి ఏరియాలో ఉంది. దాన్ని ఇప్పుడు ఊరి మధ్యలోకి, ఇళ్ల మధ్యలో తీసుకొచ్చి ప్రజలు నిత్యమైన ఇబ్బందులు కూర్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే సోమరెడ్డి గారికి కూడా పత్రాలు సమర్పించుకోవడం జరిగింది. వారంతా కూడా మాకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈలోపే మద్యం దుకాణాన్ని వీళ్ళు బలవంతంగా ఏర్పాటు చేయడంతో మేము ఈ ధర్నాని యొక్క నిరసనను మా యొక్క అహింసా పద్ధతిలో మేము నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ గతంలో కూడా గాంధీ షాప్ ఉన్నప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం అనేక తీవ్ర అసౌకర్య సంఘటనలు జరగడం జరిగింది. మహిళలు సాయంత్రం 7 దాటితే మరి ఒంటరిగా బయట తిరిగే పరిస్థితులు ఉండేటివి కావు. ఇక్కడంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. మహిళలు, పిల్లలు ఎవరు కూడా బయట తిరగాలంటే అసౌకర్యానికి, అబద్ధతకు లోనైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళ ప్రజలందరూ కూడా తీవ్రమైన నిరసనలు మరి వ్యతిరేకతలతో ఇక్కడ ఉన్నటువంటి గాంధీ షాపును లింగంపల్లి చిత్తేపల్లి ఏరియాలో చిత్తేపల్లి చెప్పు స్థాయి తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు తిరిగి కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పడుతున్న తరుణంలో మాకు ఒక కొత్త అదే మద్యం దుకాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఇదే ప్రాంతంలో తిరిగి ఈ వివాదాస్పదమైనటువంటి ప్రాంతంలో తిరిగి మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఇంతకుముందు ఉన్న పరిస్థితులే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. మహిళలు బయట స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ కళాశాలలు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, మరి ఈ యొక్క దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా మహిళలు, బాలికలు అందరూ కూడా తిరుగుతున్నటువంటి ఏరియా ఇది. ఈ ప్రాంతంలో ఇటువంటి మద్యం దుకాణాన్ని ఇంతకుముందు వివాదాస్పదమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మద్యం దుకాణాన్ని తిరిగి ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే తిరిగి ప్రజలు అదే విధమైన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆ ఇబ్బందుల్లో అనేక తీవ్ర పరిణామాలు, తీవ్ర అసౌకర్యాలు కలిగి ఇబ్బందికరమైన పరిస్థితి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మా ఇంటి దయ ఉంచి ఈ యొక్క మద్యం దుకాణాన్ని ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకున్నట్లయితే మాకందరికి కూడా సహకరించిన వారు సార్. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో
శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.